త్రిభుజార్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ బల్గేరియాలో జరుగుతోంది. అక్కడ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం ఇటీవల బయలుదేరి వెళ్ళింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటున్నారు. రామ్ చరణ్ తదుపరి షెడ్యూల్లో పాల్గొనేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సైరా నిర్మాతగా ఆ చిత్రం ప్రమోషన్ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బల్గేరియా షెడ్యూల్లో ఎన్టీఆర్పై పెద్ద ఎత్తున యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. మంచుకొండలతో బల్గేరియా లొకేషన్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. స్క్రిప్ట్ పరంగా కూడా అలాంటి నేపథ్యమైతే బాగుంటుందన్న ఉద్దేశంతోనే దర్శకుడు రాజమౌళి ఆ నిర్ణయం తీసుకున్నారట. దాదాపు 3-4 వారాలు అక్కడే చిత్రీకరణ కొనసాగనున్నట్లు సమాచారం. ఇందులో కుమరం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ ఇప్పటికే లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో పాత్రకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ని తీర్చిదిద్దుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ సరసన ఎంపిక చేసిన హాలీవుడ్ తార డైసీ ఈ చిత్రం నుంచి వైదొలగడంతో ఆమెకు బదులుగా వేరే కథానాయిక ఎంపికకు సంబంధించి రకరకాల పేర్లు వినిపించినప్పటికీ చిత్ర బృందం ఇంకా ఎవరిని ఖరారు చేసినట్లు ప్రకటించలేదు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది 30 జూలైన ఈ చిత్రం విడుదల చేయనున్నారు.